హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ బెండకాయలతోని జోమ్ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే ఒక్క చుక్క నూనె వాడకుండా మన శరీరానికి మంచి హెల్దీగా ఉండే విధంగా తయారు చేశాను, చాలా బాగుంటుంది. ఇది దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. వేడివేడి అన్నంలోకే కానీ, రాగి సంగట్లోకే కానీ చాలా బాగుంటుంది. ఇది ముద్ద కలిపి నోట్లో పెట్టుకోగానే అట్టే జారిపోద్ది, నమిలే అవసరం లేకుండా. ఓకేనా, అంత బాగుంటుంది అన్నట్టు. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడక నెంబర్ 1గా వస్తుంది. ప్రతి ఒక్కరు ఎవ్వరు మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి, ఈ టైప్లో చేసుకోండి. ముందుగా ఒక బాండీ తీసుకునేసి అందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసినాక బెండకాయలను కూడక ఒక 10 పీసెస్ దాకా తీసుకునేసి, అవి కూడా మనం తీసుకునేటప్పుడు ముదురుగా పుచ్చులుగా ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనకి అర్థమైపోద్ది ఇది ముదురుగా లేతదని. కట్ చేసేటప్పుడు ఖరామ్ అన్నదంటే ముదురుది, స్మూత్గా వెళ్ళిపోయిందంటే లేతదని. ఇంకా వేరే విధంగా కూడా చూడొచ్చు, తొడివిని తుంచితే అది సింపుల్గా తునిగిందంటేనేమో లేతదని, లేదంటే వంగిందంటే ముదురుదని. ఆ టైప్లో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే కొత్త వాళ్ళు ఉంటారని మాత్రమే చెప్తున్నాను, పాత వాళ్ళు అయితే ఏమీ అనుకోవద్దు. ఓకేనా, టమోటాలను కూడా ఒక 3 తీసుకునేసి మధ్యలో ఈ విధంగా గడ్డను తీసేసేయాలి. అది ఎందుకంటే తొందరగా అరగదు, మనం తింటే కూడక మళ్ళీ ఇంకోటి కూరలో కానీ పచ్చట్లు కానీ దేంట్లోనే సరే అది ఉడకదు, మెదగదు. అందుకని చెప్పేసి అలాంటప్పుడు మనకు అది పనికిరాని ఎందుకు తీసేసేయాలి. తీసేసినాక ఇప్పుడు అన్నీ దాంట్లో వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసుకుందాం. అంటే ఈ ముక్కలన్నీ మునిగేదాకా మనం ఎన్నైతే వేసున్నామో, బెండకాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మునిగేదాకా మనం నీళ్లు పోసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బాండిని పెట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వంకాయని తీసుకుందాం. ఆ వంకాయ కూడా మంచి లేత తీసుకోండి. ఇది కూడా వంకాయ ఎలా తెలుసుకోవాలంటే తొడిం సన్నగా ఉంటే ముదురుదని, తొడిం బాగా లావుగా స్మూత్గా ఉన్నదంటే లేతదని ఇట్లా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, అందులో పుచ్చులు ఉంటాయి, పుచ్చు మాత్రం కంపల్సరీ. అది కొన్నింటికి బయటికి కనిపించదు, అవి మనం గమనించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా అట్లా ప్లస్ మోడల్లో కోసి చూస్తే లోపల మనకి అర్థమైపోతుంది ఇది పుచ్చు కాదు పుచ్చు ఉంది అని. ఆ టైప్లో మంచి తీసి అందులో వేసుకునేసి ఇప్పుడు మీదకించి సాల్ట్ కొంచెం వేసుకుందాం. వంకాయ మనం ఎప్పుడైతే కట్ చేస్తామో అందులో సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే కరుణ వచ్చేసి తినడానికి బాగుండదు, లైట్గా చేదొస్తుంది. ఇప్పుడు దీన్ని దాదాపు ఒక 10 నిమిషాల సేపు మంట హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడకనివ్వాలి. ఉడికితే ఏంటంటే మనం ఈ రెసిపీకి చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, ఇటు ఎప్పుడు ఎంత బాగా ఉడికిందంటే 75% అంటే 75% దాకా ఉడికింది అన్నట్టు. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందామా, చూడండి 75% ఉడికింది, ఇంకా కొంచెం తెలుపు కనిపిస్తుంది, ఇంకా కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో 1 స్పూను జీలకర్రని వేసుకుందాం. జీలకర్ర వేసాక కొద్దిగా ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ తక్కువ చింతపండును కూడక విడదీసి అందులో వేసి ఇప్పుడు కాస్త అలా కలిపి ఇంకా కొరవ కూడా ఉడికించేసుకోవాలి. ఉడికించినాక అప్పుడేందంటే నీళ్లు శాతం చూసుకోవాలి మనం. ముక్క ఉడికేటప్పుడు నీరు సరిపోయే మందం ఉంటే ఓకే, నీళ్లు సరిపోకపోతే మాత్రం లైట్గా కొద్దిగా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే నీళ్ళన్నీ ఇనిగిపోయేదాకా చూసుకోవాలి. అప్పుడు ఒకసారి చెక్ చేస్తే చూడండి ఎంత బాగా ఉడికిందంటే సింపుల్గా అలా అనగానే ఇలా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఉడికిందని మనకి గ్యారంటీ అయినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ విధంగా ఏంటంటే ఒక ప్రాసెస్లో చేసుకుంటా వస్తే పచ్చడి నెంబర్ 1గా వస్తుంది. ఒక్క డ్రాప్ కూడక ఆయిల్ వేయకుండా మంచి హెల్దీ అయిన పచ్చడిది, ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసుకునేసి అందులో మనకి ఫస్ట్ ముందుగా మనం ఒక్కొక్క వస్తువు మాత్రమే వేసుకోవాలి, అన్నీ ఒక్కసారి వేసిందంటే మాత్రం మెదగవు. ముందు పచ్చిమిరపకాయలను తీసి అందులో వేసుకుందాం. వేసాక ఈ పచ్చిమిరపకాయలను బాగా దంచుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే జారుతూ ఉంటాయి కాబట్టి తొందరగా మెదవు, అందుకనే వీటిని ఫస్ట్ వేసుకోవాలి. వేసాక ఒక గడ్డ తెల్లగడ్డని విడదీసి పాయలుగా అందులో వేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. అంటే రుచికి సరిపడా చూసి వేసుకోవాలి అది కూడాక. ఓకేనా, మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. వేసిన తర్వాత దంచిన తర్వాత ఇప్పుడు ఆ వంకాయని కూడక అందులో వేసుకుందాం. ఈ వంకాయ కూడా ఏంటంటే బాగా మెత్తగా దంచుకోవాలి. దంచిన తర్వాత కాస్త అలా ఎనుపుకుంటే ఈ వంకాయలో ఉన్న జిగురు దాంట్లోకి వస్తుంది.
ఇప్పుడు లాస్ట్లో ఈ టమోటాలు, ఈ బెండకాయలు ఇవైతే ఉన్నాయో అవి ఏంటంటే తొందరగా ఉట్టినాలు అనగానే కరిగిపోతాయి, కాబట్టి వాటిని లాస్ట్లో వేసుకోవాలి. అందులో ఉన్న అడుగున గుజ్జు కూడా అందులో వేస్తుందంటే పచ్చడికి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. ఆ గుజ్జులు ఏంటంటే ఈ వీటిలో ఉన్న మొత్తం ఉడక అందులోకి వస్తుంది అన్నట్టు, అంటే ఈ కాయలు ఉడికిన దాంట్లో ఉన్న శక్తి మొత్తం ఆ గుజ్జులోకి వస్తుంది. ఆ గుజ్జు మాత్రం పడేయకండి, ఇందులో వేసుకునేసి కాస్త అలా దంచి రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఒక ఎర్రగడ్డని 2 ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి కచ్చా పచ్చగా ఎర్రగడ్డని దంచేసేయాలి. అప్పుడు దంచితే ఏంటంటే ఎర్రగడ్డ దంచినప్పుడు దాంట్లో నుంచి వచ్చే రసం ఏదైతే ఉంటుందో అది కూరలోకి వచ్చి ఈ పచ్చడిలోకి మంచి రుచి వస్తుంది అన్నట్టు. అందుకనేసి ఎప్పుడైనా సరే పచ్చడి చేసేటప్పుడు ఈ విధంగా దంచుకుంటే పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కాస్త అలా ఎనిపితే ఏమన్నా ఉంటుంది తెలుసా, ఆ వచ్చే జిగురుతోనే చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వరతాయి, అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా, ఇంకా ఇప్పుడు మనకు కొంచెం ముక్క ముక్కగా ఉంటే బాగుంటుందని నేను ఇంతటితో తీస్తున్నా, లేదు అంటే ఇంకాస్త ఎనుక్కుంటే ఇంకా మెత్తగా జోమ్ జోమ్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా, ఈ టైప్లో ఉండే ఏంటంటే ముక్క తినడానికి కూడా బాగుంటుందని నేను ఇంతటితో ఆపేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేస్తున్నా, అంటే ఒక బౌల్లోకి. బౌల్లోకి వేసాక ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం ఉప్పు కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునేసి ఇప్పుడు ఇంకా తయారైపోయింది మన పచ్చడి. ఈ బెండకాయలు వంకాయ వేస్తే ఆ రుచి ఏముంటుంది తెలుసా, కూరగాయలు అన్నింటిలో కల్లా రారాజు ఎవరో గుర్తే కదా వంకాయ. అందుకనేసి ఈ బెండకాయ పచ్చట్లో ఒక వంకాయ చేరిస్తే ఆ రుచి మాత్రం అద్భుతం. అసలే బెండకాయ జోమ్ పచ్చడి అంటేనే రుచి, దాంట్లో ఒక వంకాయ యాడ్ అయితే అదిరిపోద్ది. ఓకేనా, మళ్ళీ కలుద్దాం.